లేదు అన్నా ఇప్పుడు రాజేందర్ రెడ్డి కరెక్ట్ లైన్ లో పడ్డాడు రాబాయి ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం ఒక్క నిమిషం దయచేసి చెందు చేతులు జోడించి చెప్తున్నా నాకంటే నిజంగా కూడా మంచిగా ఉంటే ఆ టికెట్ వారికెయ్యమని కూడా కోరుతున్నా కానీ ఒక్కటే ఒక్కటే ఒక్క నిమిషం దయచేసి ఆగా ఒక్క నిమిషం అన్నా మాకు కడుపు ఇది ఇక్కడికి వచ్చిన కార్యకర్తలు కడుపు కోత కూడా చెప్తున్నా పొద్దుగా లేస్తే ఎన్ని కేసులు ఎన్ని ఇబ్బందులు పడుకుంటా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం పొద్దుగా లేస్తే పక్క జిల్లాకే ఒకడొస్తాడు ఈడికే ఒకడొస్తాడు ఇంకో పార్టీకే ఒకడొస్తాడు మా కర్మ ఏంటంటే మా కర్మ ఏంటంటే సరే ఒక నిమిషం మీరు ఏమి పెట్టుకోవడం అవసరం లేదు మనమే కాంటాక్ట్ చేస్తున్నాం అన్న తప్పకుండా మనం నిల్చుంటాడు మిత్రులారా ఈను ఏ పేరు నీ పేరు సుకుమార్ ఇది జనవరి వరకు నడవాలి నువ్వు ఇప్పుడే అంత అయిపోకు మిత్రులారా ఈరోజు ఈరోజు యాత్రలో భాగంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా మీ అభిమాన నాయకుడు నాయని రాజేంద్ర రెడ్డి గారి నాయకత్వంలో మా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ పార్లమెంట్ సభ్యులు అంజన్ కుమార్ యాదవ్ గారి పర్యవేక్షణలో పెద్దలు మాజీ పిసిసి అధ్యక్షులు వి హనుమంతరావు గారు ముఖ్య అతిథులుగా మీ అభిమాన నాయకురాలు మా ఆడబిడ్డ ములుగు ఎమ్మెల్యే సీతక్క గారు మాజీ కేంద్ర మంత్రివర్యులు బలరాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు మాజీ మంత్రివర్యులు మమ్మదలి షబ్బీర్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు ఎన్నికల్లో పోటీ చేసిన సభ్యులు దొమ్మాటి సాంబయ్య గారు మాజీ శాసనసభ్యులు మిత్రుడు వేం నరేందర్ రెడ్డి గారు వరంగల్ మాజీ మేయరు సోదరిమణి ఎర్రబల్లి స్వర్ణ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా శ్రీనివాస్ గారు ఇనుగాల వెంకట్రామరెడ్డి గారు ముఖ్యమైన నాయకులందరూ తాన సమానులైన ఎన్ఏసివై రాష్ట్ర అధ్యక్షుడు పల్మూరు వెంకట్ గారు సాగరికరావు గారు రమాకాంత్ రెడ్డి గారు డాక్టర్ మల్లు రవి గారు ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్న మిత్రులారా మిత్రులారా ఈ కార్యక్రమం విజయవంతమైందంటే తెలంగాణ రాష్ట్ర సమితి చేతిలో తొమ్మిది సంవత్సరాల నుంచి అక్రమ కేసులు ఎదుర్కొని జైళ్ళల్లో మగ్గిపోయి రక్తాన్ని వాళ్ళు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాల సభ్యులు వేలాది మంది ఇలా ఇక్కడికి వచ్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించాల్సిందిగా సోనియమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి మీరు ఇక్కడికి రావడం జరిగింది మిత్రులరా కాజీపేటకు వచ్చిన తర్వాత మొట్టమొదట కుసూర్పాష గారు మిత్రుడు కాజీపేట దర్గాలో దర్శనం చేసుకున్నాం అక్కడ మైనారిటీ సోదరులు కలిసి వాళ్ళ సమస్యలను విన్నాం అక్కడి నుంచి బయలుదేరిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కలిసిండ్రు ఉద్యమాల ఊరు ఊరుగల్లు ఇయాల నివురు గప్పిన నిప్పులాగా ఎప్పుడు అవకాశం వచ్చినా రావును టిఆర్ఎస్ పార్టీని ఉప్పెనలా కమ్మేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చి కలిసి చెప్పడం జరిగింది ఆటో సంఘాల వాళ్ళు కలిసిండ్రు రిక్షా సంఘాల వాళ్ళు కలిసిర్రు మార్వడి సంఘాలు కలిసిండ్రు మైనారిటీ సోదరులు కలిసిండ్రు అడ్వకేట్ సంఘాలు కలిసినాయి మార్వ అదే విధంగా ఇవాళ దారంబటి వస్తుంటే మా మహిళా సోదరి మనులందరూ కలిసిర్రు ఎవరినిచ్చినా ఏ ఒక్కరు సంతోషంగా లేరు ఏ ఒక్కరు సంతోషం లేకపోతే లేకపోయింది కనీసం పర్వాలేదన్న పరిస్థితులు కూడా ఎక్కడ కనిపించడం లేదు యనుమాముల మార్కెట్లో ఇక్కడున్న దళారుల చేతుల్లో దోపిడీ గురైన రైతులు వచ్చి ఈ మార్కెట్ మొత్తం దళారుల చేతుల్లో చిక్కిపోయింది ఇది మొత్తం దళారీ వ్యవస్థ జరిగింది ఇయ్యాలని చెప్పి అదేవిధంగా భూ కబ్జాలు ఇప్పటి వరకు బీఆర్ఎస్ వాళ్ళే భూములు కబ్జాలు చేసుకుంటున్నాము అని అనుకున్నాం కానీ బీజేపీ నాయకులు కూడా భూములు కబ్జా చేసిన మా భూములు మాకు ఇడిపించండి అని చెప్పి వినతి పత్రాలు తీసుకొచ్చి అడుగుతున్నారు మిత్రులారా మీరు ఆలోచన చేయండి అరవై సంవత్సరాల ఆకాంక్ష ఆనాటి తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ నాభి అయితే కాకతీయ యూనివర్సిటీ గలమై గచ్చగట్టి గొంగడేసి ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించింది ఆ ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీలు ఏకమై తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడితే అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షను పూర్తి చేయడానికి శ్రీమతి సోనియా గాంధీ గారు లో పార్టీ చచ్చిపోయినా కేంద్రంలో ప్రభుత్వం కోల్పోయినా తెలంగాణలో ఎంతో వడి ఎదుర్కొన్నా ఇంకా ఏ తల్లి కూడా ఆత్మక్షోభకు బలి కాకూడదు ఏ బిడ్డ కూడా ఆత్మ బలిదానం చేసుకోవద్దు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉండాలే కాంగ్రెస్ పార్టీకి నష్టమైన పర్వాలేదు అది రాజకీయమే తప్ప తెలంగాణ ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మారాలి బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ మహిళలు వాళ్ళ అధికారం సామాజిక న్యాయం జరగాలి వాళ్ళు స్వేచ్ఛగా పరిపాలన చేసుకోవాలి అని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు నేను ఇవాళ అడుగుతున్న మేధావులను కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులను నేను అడుగుతున్నా ఉద్యమాలను ముందుకు నడిపిన పాత్రికేయ మిత్రులను అడుగుతున్నా జర్నలిస్టు సంఘం మిత్రులు వచ్చారు వాళ్ళ భవన్కు తీసుకెళ్ళారు వాళ్ళ గోడు వింటే డాక్టర్కే రోగం వచ్చినట్టు అనిపించింది నాకు వైద్యం చేయాల్సిన డాక్టరే మనం వైద్యుడి దగ్గరికి వెళ్తే ఆయన్నే రోగం వచ్చి అడ్డం పట్టుకున్నట్టు ఇవాళ మన సమస్యలను రాయాల్సిన జర్నలిస్టులు ఇవాళ వాళ్ళ సమస్యల గోడు వింటే ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు అందుకే మిత్రులారా కవులు కళాకారులు మేధావులు ఉద్యమకారులు అమరవీరుల కుటుంబ మీరు ఆలోచన చేయండి ఏ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది ఇచ్చిన తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల ఎప్పుడైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరినాయా కేవలం చంద్రశేఖరరావు గారి కుటుంబం యొక్క ఆలోచన విలాసవంతమైన జీవితం వాళ్ళ కోసమే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినట్టు ఉన్నది కదా మీరు ఆలోచన చేయండి ఈ కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న సునీల్ నాయక్ అనే ఒక లంబాడ సోదరుడు పీజీ చదివి ఉద్యోగ నోటిఫికేషన్లు రాక ఇంటికల్లి తల్లిదండ్రులకు మొహం చూపించలేక అవమానంతో ఆత్మహత్య చేసుకుంటే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ సునీల్ నాయక్ కుటుంబాన్ని ఆదుకున్నదాన్ని నేను అడుగుతున్నాను ఒక్క సునీల్ నాయక్ గోస కాదు అట్లా మూడు వేల మంది తెలంగాణ బిడ్డలు ఉద్యోగాలు రాక ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్నారు నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో లెక్కల ప్రకారం పదివేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం ప్రకటించిన రైతు బీమా పథకం ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నాలుగు సంవత్సరాల ఎనభై వేల మంది రైతులు చచ్చిపోయినారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఇంకొక ఎనభై వేల మంది రైతులు చచ్చిపోయినారు అంటే ఈ లెక్కన తెలంగాణ మొత్తం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇవాళ గడ్డగా మారింది ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు సంతోషంగా లేరు ఎవరు ఈ ప్రభుత్వం మమ్మల్ని కాపాడుతుందన్న నమ్మకంతో లేదు మరి ఇవాళ మీరు ఆలోచన చేయండి పోనీ అన్నీ ఆగిపోయినాయా నారెంబట్ట నేను చూసుకుంటూ వచ్చిన ఏకశీల పార్కు చూసిన ఎట్లుందో ఆడ ఖాళీ సీసాలు కొట్లాడుతున్నాయి మొత్తం కేసీఆర్ఏ ఏకశీల పార్కులో పండి పొరలాడుతున్నట్టు ఉంది కాళీసీసల్ తాగుబోతులకు అడ్డగా మారింది జయశంకర్ గారు పేరు పెట్టిన ఏకశీల పార్క్ ఆ నుంచి ముందుకొచ్చిన మొండి గోడలతోని కాలోజి కళాక్షేత్రం మొండి గోడలతోని నిలబడ్డది కాలోచి కళాక్షేత్రం అట్లా నిలబడ్డది ఆ విధంగా ముందుకొస్తే ఇక్కడనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు సంవత్సరం తిరిగే లోపల కట్టి కోడి కొయ్యాలే సారొయ్యాలే దావతి ఇవ్వాలి అని చెప్పి ఆ సన్నాసి అడిగాడు నేను ఇవాళ అడుగుతున్న బీఆర్ఎస్ సన్నాసులను మీరు కడుతున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ పోయినాయి అదే విధంగా మిత్రులకు చెప్పిండు మీకందకి అందకు ఇండ్లు కట్టిస్తా ఆ ఇండ్లు చూసి హైదరాబాద్ లో ఉన్నాడు కూడా వరంగల్కి వచ్చి నౌకర్ చేయాలన్నాడు ఇవాళ వాళ్ళు వచ్చి చెప్తున్నారు మీరు కట్టించిన ఇళ్ళే సార్ మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ప్లాట్లకే దిక్కులేని పరిస్థితి ఉందని ఇవాళ ఇవన్నీ చూస్తున్నాం కళాక్షేత్రం కట్టడానికి సమయం లేదు ఏకశిల పార్కు రిపేర్ చేయడానికి సమయం లేదు అంబేద్కర్ విగ్రహాన్ని నిలబెట్టడానికి నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తి చేయడానికి నాలుగేళ్ళైనా పూర్తి కాదు కానీ ఆయనకు మాత్రం తొమ్మిది నెలల పది ఎకరాలల్లో నూట యాభై గాడుల నూట యాభై గదులు ఒక గడిని నిర్మించుకోగలిగిండు వాస్తు కోసం తాంత్రికుడు చెప్పిండని తొమ్మిది నెలల్లో సచివాలయాన్ని కట్టుకున్నాడు ఫార్మ్ హౌస్ లో శత్రు దుర్భేద్యమైన గడిని ఫామ్ హౌస్ లో తొమ్మిది నెలల్లో నిర్మించుకున్నాడు నేనిప్పుడు మీ తరఫున కేసీఆర్ నేను అడగదలుచుకున్నా ఇవాళ అమరవీరుల స్థూపం తొమ్మిదేళ్ళైన మొండిగోడలాగా నిలబడ్డది కాలోచి కళాక్షేత్రం మొండిగోడలాగా నిలబడ్డది బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మా హనుమంతన్న పంజగుట్టల విగ్రహం పెట్టాలని నువ్వు పెట్టకపోతే పెట్టకపోతే నేనైనా పెడతాను మా హనుమంత సంవత్సరాల కొద్ది కొట్లాడితే పంజగుట్ట చౌరస్తలు పెట్టలేదు సచివాలయం దగ్గర పెడతానది ఇంకా కాళ్ళ కాడికే వచ్చింది మిగతా విగ్రహం ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి అంటే ప్రజలకు సంబంధించి అమరవీరుల స్థూపం కట్టడు కాలోచి కళాక్షేత్రం కట్టడు అంబేద్కర్ విగ్రహం పెట్టాడు తొమ్మిదేండ్లైనా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయడు ఆయన ఇంటి నిండా మాత్రం అందరికి నౌకర్లు ఇచ్చుకున్నాడు బిడ్డ నోడగొడితే ప్రజలు తిరస్కరిస్తే ఎంబడే ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు వినోద్ రావుని ఎంపీని బండకేసి కొడితే ఎంబడికే ప్రభుత్వంలో ఆయన పెద్ద నౌకర్ ఇచ్చి కూచోబెట్టారు తెలంగాణ ద్రోహి కోవర్త్ ఎర్రబల్లి దయాకర్ను ఇవాళ మంత్రిని చేసి ధరణి దయాకర్ కోసం తెచ్చినట్టే ఉంది భూదందాలు చేసుకోవడానికి అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఇంతకుముందు మా మిత్రుడు చెప్తున్నాడు వరంగల్ ఈస్ట్ వెస్ట్ ఎమ్మెల్యేల గురించి ఏం చెప్పాలి ఏం చెప్పేది లేదన్న వాళ్ళిద్దరు బిల్లారంగాలు వాళ్ళిద్దరు రంగాలు ఏది దొరికినా గుడి ముందల చెప్పులు దొరికినా వదిలేటట్టు లేరా వీళ్ళిద్దరు మాత్రం ఇవాళ కాల కబ్జాలు అయినాయి ల్యాండ్ కబ్జా అయింది చెరువులు కబ్జా అయినాయి మన వర్షాలు వస్తే వరంగల్ మొత్తం మునిగిపోయింది దీని కారణం ఎవడయా వాళ్ళ ఎమ్మెల్యేలు కాదా వినయ్ భాస్కర్ కాదా నరేందర్ కాదా ఆరు రమేష్ కాదా చల్ల ధర్మారెడ్డి కాదా ఇవాళ మీరు ఆలోచన చేయండి వరంగల్ ఈస్ట్ వెస్ట్ పాలకూర్తో పరకాలను లేకపోతే స్టేషన్ గన్పూరో ఈ ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే అని కాదు ఈడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఒక దండుపాలె మూట ఈ దండుపాలె మూట లాస్ట్ కు మా ఎరకల మిత్రులు పెంచుకునే పందులను కూడా వదులుతలేరు పందులను కూడా ఎత్తుకపోయి కోసుక తింటారు పుణ్యానికి వచ్చినాయని చెప్పి ఈ దండుపాలె మూటను ఎంతకాలం భరిస్తారు వరంగల్ చైతన్యం కలిగిన ప్రజలని నేను అడుగుతున్నా మీరు ఇవాళ ఆలోచన చేయండి ఆయన దయాకర్ ఉన్నాడు పసునూరు దయాకర్ మీరేదో పసిపిల్లగాడు అనుకుంటున్నట్టున్నారు టైర్ల ఫ్యాక్టరీ మొత్తం మూపించి వరంగల్ సెంటర్లో హంటర్ సెంటర్లో ఆరు ఎకరాల భూమిని వేసేసాడు ఆయనే మీరు పిల్లగాడు కాదు ఆ దయాకర్ ఏ నెంబర్ అయితే ఈ నయాకర్ దశ నెంబర్ లాగా తయారైండ్రా ఆనాడు ప్రణయ్ భాస్కర్ ఇంత మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రజల లోండే అన్న పేరు చెప్పి రంగంలో దిగిండు ఇవాళ అన్నకు సున్నం పెట్టిండు అన్న కుటుంబ సభ్యులు ఇవాళ ఎవరెక్కడున్నారో తెలియని పరిస్థితి వచ్చింది ఇవాళ మీరు ఆలోచన చేయండి ఒకరొకరు గురించి కేసీఆర్ గురించి ఆలోచన చేయండి కేసీఆర్ తర్వాత దయాకర్ గురించి ఆలోచన చేయండి వినయ్ భాస్కర్ గురించి ఆలోచన చేయండి నరేందర్ గురించి ఆలోచన చేయండి రాజయ్య గురించి ఆలోచన చేయండి ధర్మారెడ్డి గురించి ఆలోచన చేయండి రమేష్ గురించి ఆలోచన చేయండి ఏ పేరైనా తీసుకోండి నర్సంపేటలు ఉన్నాడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని పేరు చెప్పుకుంటాడు వీళ్ళందరూ ఎవరు తెలంగాణ ఉద్యమంలో వీళ్ళకి ఏముండే తెలంగాణ ఉద్యోగంలో వీళ్ళకి రబ్బర్ చెప్పలే ఉండేనా ఇవాళ వేల కోట్ల రూపాయల ఆస్తులు వచ్చినాయి వందల ఎకరాలు వేల కోట్ల రూపాయలు చంద్రశేఖరరావుకి వచ్చినాయి టీవీలు వచ్చినాయి పేపర్లు వచ్చినాయి వ్యాపారాలు వచ్చినాయి సినిమా వాళ్ళ సరసాలు వచ్చినాయి వాళ్ళ జీవితాల విలాసవంతమైన జీవితం వచ్చింది ఇవన్నీ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇవ్వడం వల్లనే కదా ఇంకెంతకాలం భరిద్దాం వీళ్ళనని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇక జీవితకాలం వీళ్ళని మోతామా జీవితకాలం ఈ గోస పడదామా ఈ గోసీ లేదా ఈ బాధకు మందు లేదా మరి ఆ మందు మనం ఆలోచన చేయకపోతే ఎట్లని నేను అడుగుతున్న మిత్రులారా ఇవాళ చంద్రశేఖరరావు ఎన్నికలప్పుడు చెప్పిండు దళిత ముఖ్యమంత్రి అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తాను దళితులకు ఏబిసిడి వర్గీకరణ చేస్తా అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అన్నాడు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నాడు మైనారిటీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తాడు కేజీ టు పీజీ ఉచిత నిర్బంధ విద్య ఇస్తాను కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తానడు ప్రతి రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తాను ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తాను ప్రతి మండలంలో ముప్పై పడకల ఆసుపత్రి నిర్మిస్తా అని చెప్పి మిత్రులారా ఇట్లా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్ట్ ఉంది ఇలా ఇందులో ఏదన్నా పూర్తయిందా తొమ్మిదేళ్ల ప్రజలకు సంబంధించిన ఏవీ పూర్తి కాలేదు చంద్రశేఖరరావుకు మాత్రం పది ఎకరాల ప్రగతి భవన్ వస్తుంది కొడుకు ఇంటికి వస్తలేడంటే సచివాలయం వస్తుంది వెయ్యి ఎకరాల ఫామ్ హౌస్ వస్తుంది చూపించుకోనికే టీవీ వస్తుంది రాసుకోనికే పేపర్ వస్తుంది ఈ అధికారం ఎవరిచ్చిండ్రు మనం ఇచ్చింది కదా ఇంకెంతకాలం ఆయన అడుగుతుంది నేను అడుగుతున్నాను మనం ఇచ్చిన అధికారం మనం ప్లగ్లో పెడితే చార్జ్ కేసీఆర్ అయిన ఆ ప్లగ్గే కూడా ఇక్కడ అనుకో చార్జ్ ఎత్తుకెళ్ళి ఉంటుంది ఇక మా హనుమాంతాన్ని పక్కకి ఇస్తున్నాడు అరే పిల్లగా కాదరా గుంజుడు పోయి వాళ్ళ ట్రాన్స్ఫార్మర్ వేలు చేయాలని చెప్తున్నాడు మా హనుమాంతాన్ని ప్లగ్ గిగ్గు తీస్తే వాడు తీసుకొని పోయి ఇంకో దగ్గర మా ఛార్జింగ్ బ్యాటరీ పెట్టుకుంటాడు పీక్తే పీకుడే ట్రాన్స్ఫార్మరే వీకాలని చెప్పి మా హనుమంతానే చెప్తున్నాడు ఎందుకు చెప్తుండు మా హనుమాంతన్న అనుభవం కొద్దీ చెప్తుండు రెండు వేల రెండులో ఇదే గడ్డ మీద ఆనాడు హనుమంతన్న నేతృత్వంలో ఈడ బీసీ ఘర్జన జరిగింది లక్షలాది మంది ఆయన వచ్చారు సోనియామ్మ ఇక్కడికి వచ్చి మాట్లాడింది ఆ తర్వాతనే రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అందుకే ఆనాడి బీసీ గర్జన ఆదర్శంగా తీసుకొని రాహుల్ గాంధీని తీసుకొచ్చి అదే మైదానంలో అక్కడనే సోనియామ్మ బిడ్డ రాహుల్ గాంధీని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ రైతు డిక్లరేషన్ ఆనాడే ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ బాట కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని నమ్మకం నాకు వచ్చింది మిత్రులారా అట్లని మనం ఇంట్లో పండుకుంటే కుదరదు అడగంది అమ్మాయినా పెట్టదని పెద్దలు చెప్పారు ఇవాళ మీరందరూ చెప్తున్నారు హనుమంతాన్న కూడా చెప్పాడు దేవుడి దయ వల్ల మీ అందరు ఆశీర్వదిస్తే నాయకులు కాదు సోనియామ్మ బొమ్మతోని ఏ కార్యకర్త నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ గెలవాలి నాయన్ రాజేందర్ రెడ్డి లాంటి కార్యకర్త ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏళ్ళు తమ రక్తాన్ని చెమటగా మార్చి పోసి కార్యకర్తల కండగా నిలబడి ఎన్ని కేసులు వచ్చినా ఎంత అన్యాయం జరిగినా ఇప్పటి వరకు ఆయన జీవితంలో బీభామే చూడకపోయినా నిబద్ధత కలిగిన నాయకుడుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాడు తప్పకుండా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ సోనియామ్మ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంది చేయాల్సిన వాళ్లకు చేయాల్సిన సమయంలో సరి అయిన న్యాయం సోని అమ్మ చేస్తుంది సోని అమ్మకు గుర్తు చేస్తాడని సంపూర్ణమైన విశ్వాసం నాకు ఉన్నది ఆ బాధ్యత హనుమంతాకి ఇస్తున్నా ఏ కార్యకర్త కూడా కష్టపడ్డ వాళ్ళను హక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది మిత్రులారా అయ్యాలో ఒక్క మాట చెప్పదలుచుకునే వరంగల్ గడ్డ మీద నుంచి నేను కార్యకర్తలకు నాయకుడిని నాయకునికి నాయకుడిని కాదు ఇవాళ ఇన్ని వేలాది మంది ఇక్కడ ఉన్నారంటే కార్యకర్తల కోసం కొట్లాడతాను తొమ్మిదేళ్ళు మీరు ఎదుర్కొన్న కష్టాలు మీ మీద పెట్టిన కేసులు మీరు కోల్పోయిన కుటుంబ సభ్యులు మీరు కోల్పోయిన ఆస్తులు నాకు తెలుసు మీ దుఃఖం తెలుసు మీ బాధ తెలుసు మీ కడుపులో ఉన్న ఆలోచన తెలుసు తప్పకుండా అయ్యాలా ఈ వేదిక మీద నుంచి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా హనుమంతైన అండతోటి అంజన్ కుమార్ యాదవ్ చెప్పిరాలి గారు పెద్దలు రాజయ్య గారు మల్లు రవి గారు సమక్షంలోనే మాట వేయదలుచుకున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ జెండా మోచినోడు భుజాలు కాయలు కాసే వరకు జెండాను మోసి అవసరమైతే ఊపిరైన అయిన కానీ కాంగ్రెస్ పార్టీ జెండా వదలని కార్యకర్తల్ని గుండెల్లో పెట్టి చూసుకొని ఇంతకు పదింతలు మీరు నష్టపోయిన దానికి పదింతలు మిమ్మల్ని ఆదుకునే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ ఉంటది అదే విధంగా ఈ వేదిక మీద నుంచి హెచ్చరిక జారీ చేయదంచుకున్న దండుపాలెం ముఠాకు బిడ్డ డైరీ రాస్తున్నాం గుర్తు పెట్టుకోన దండుపాలెం ముఠాకు వరంగల్ గడ్డ మీద నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నా రోజు లెక్క పెట్టుకోండి గోడ మీద రాసి పెట్టుకోండి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరం కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాడు కాంగ్రెస్ పార్టీ ఉంటది ఈ దండుపాలెం ముఠాకి ఇవాళ మా నాయకుల మీద కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి వేధించిన వాళ్లకు ఇంతకింత మిత్తితో చెల్లిస్తామని చెప్తున్నా నేను మిత్రులారా అదే విధంగా ప్రభుత్వ అధికారులకు కూడా నేను సూచన చేయదలుచుకున్నా మీరు ఒక్కసారి సర్వీస్లో జాయిన్ అయితే ముప్పై ఐదు సంవత్సరాలు చేయాలి ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి కానీ విధానాలు రాజ్యాంగానికి లోబడి ఉంటాయి వాటిని అమలు చేసేదానికి ప్రయత్నం చేయండి వాటిని ఉల్లంఘించి ప్రైవేటు సైన్యంగా పెట్టుబడిదారులకు భూస్వాములకు గడీలలో ఉన్న దొరలకు బానిసలగను వంగొంగి పెట్టో పొర్లుడు దండాలు పెట్టో వాళ్ళు చెప్పినట్ల చేస్తే రేపు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మీదే మీరు ఒకవేళ రిటైర్ అయిపోయినా మిమ్మల్ని వెనక్కి పట్టుకొస్తాం రిటైర్ అయిన రెండేండ్ల వరకు సర్వీస్ రూల్స్ అనేటివి అప్లై అవుతాయి ఒకవేళ బదిలీ చేయించుకొని పోతే మళ్ళీ వెనక్కి ఇక్కడికే ఈ వరంగల్ వెస్ట్కే మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడనే పోస్టింగ్ వేసి ఇదే ప్రజల ముందల మీరు చేసిన అన్యాయానికి లెక్క చెల్లించే విధంగా మా పరిపాలన ఉంటుంది అందుకే దయచేసి మీరు ఆ విధంగా వ్యవహరించకండి ప్రజలలో మార్పు వచ్చింది ఆలోచన వచ్చింది ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్నది మీరు చూసి మాకు అధికారులు శత్రువులు కాదు అధికారులు మా మిత్రులు ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీలు ఇచ్చింది మేము బోనస్లు ఇచ్చింది మేము ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇచ్చింది మేము ఇవాళ సిపిసిని రద్దు చేయమని ఓపీసీ చేయమంటే ఏ ప్రభుత్వం అన్న చేసిందా రాజస్థాన్లో మధ్యప్రదేశ్లో ఛత్తీస్గఢ్లో జార్ఖండ్లో ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో సిపిసిని రద్దు చేసి ఓపీసీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది మేము మేము ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్రెండ్లీ గవర్నెన్స్ ఇచ్చిన వాళ్ళ మేము ఆనాడు మీ ఉద్యోగ సంఘాలకు ఉన్న గౌరవం ఏంది ఇవాళ మీ ఉద్యోగ సంఘాలకు ఉన్న బానిస బతికేంది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అందుకే ప్రజలలో మార్పు వచ్చింది పరిపాలనలో మార్పు రావాలి మా అనుమంత చెప్పిండు మా పార్టీ నాయకులలో కూడా మార్పు వచ్చింది మేమందరం ఒక్కటిగానే ఉన్నాం కార్యకర్తల కోసం కష్టపడతాం ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా విజయవంతం చేసిన వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ప్రతి కార్యకర్తకు నాయకుడికి మండల స్థాయి నాయకులకు జిల్లా స్థాయి నాయకులకు రాష్ట్ర స్థాయి నాయకులకందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా మంది పెద్దలు మాట్లాడాల్సిన వాళ్ళు ఉండే కానీ సమయం మించిపోతుంది కార్యకర్తలు అందరు నిలబడి ఉన్నారు ఇప్పటికే గంటల కొద్ది నిలబడి ఉన్నారు కాబట్టి మిగతా రేపు వరంగల్ ఈస్ట్లో కూడా ఉంటుంది వరంగల్ ఈస్ట్లో కూడా మన కార్యకర్తలతో మాట్లాడతాం నాయకులను మాట్లాడిస్తాం మీరందరు కూడా జాగ్రత్తగా ఇళ్ళకి చేరండి ఎవరు భయపడకండి ఎవడేమి చెయ్యడు మీకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్